నీకు సంబంధం లేని అంశం అసలు జరిగిందో లేదో కూడా తెలియదు కేరళ స్టోరీ చూసి ఏపీలో అమ్మాయిలు మిస్సింగ్ అన్నాం అవి జరిగిందా జరగలేదా ఏంటి నీకు ఎవడో వాడు సమాచారం ఇచ్చాడు అన్నావు ఆయన ఎవరు ఏ సమాచారం ఇచ్చాడు పోనీ ఆ అమ్మినోళ్ళని ఈ అమ్మాయిలు అందరినీ ఎక్కడికి తరలించారు పోనీ రష్యాకి ఏమైనా తరలించారా తెలియదు అవన్నిటికీ క్లారిటీ లేదు స సందర్భం లేదు ఎలక్షన్ ముందు కాబట్టి నీకు అడ్వాంటేజ్ కాబట్టి దూరే దాంట్లో తర్వాత పోలీస్ ఆవిడ కొట్టింది అని చెప్పేసి ఆవిడ మీద కంప్లైంట్ చేయడానికి మొత్తం ఊరేగింపు ఊరేగింపుకి వెళ్ళావు సరే ఇంకా ఎన్ని బోల నువ్వు అన్న ఉద్దానం ఎపిసోడే కానీ ఎన్ని ఎపిసోడ్స్ చూసుకున్నా ప్రతి దాంట్లోనూ తలకాయ పెట్టేసి వెళ్ళావు ఇప్పుడు నిజంగా ఒక పెద్ద విపత్తు జరిగింది అశ్విదత్ లాంటి వాళ్ళు పాతిక లక్షల చెక్ అందించారు ఆంధ్రాకి ఎన్టీఆర్ లాంటి వాళ్ళు యాభై లక్షల చెక్ ఇచ్చారు తెలంగాణ ఆంధ్ర కలిపి చాలామంది వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారు సందర్భం లేకున్నా కూడా వర్షాలు ఉన్నాయి బయటికి రాకండి అని చిరంజీవి గారు అన్నారు రెండు మూడు రోజుల క్రితమే అవునా అనుకోకుండా అటాచ్మెంట్గా నాగబాబు గారు కూడా నిన్న హైడ్రాని ప్రశంసిస్తా వర్షాల కారణంగా చూడండి హైడ్రా ఎంత మంచి పని చేస్తుందో అన్నావు అంటే వర్షాల కారణంగా వర్షాల గురించి మీ ఇంట్లో ఇద్దరు కూడా స్పందించారు నెక్స్ట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నీళ్ళల్లో దిగి రాత్రనక పగలనక శ్రమించి తను కూడా సహాయక చర్యలు ఆయన వయసు ఎంత తను చేస్తున్నాడు సహాయ చర్యలు ఆయన చూసి పాపం ప్రతిపక్ష నేత జగన్ కూడా దిగాడు సరే ఏమంచో చెడో దిగాడు కదా కనీసం నెక్స్ట్ ఇటు తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆయనకు ఫోన్ చేశారంట ఈ నెల్లే లోపాలు కొట్టుకుపోయిందంట కుటుంబం నాకు తో మాట్లాడి తర్వాత కొట్టుకుపోయారని అని భావోద్వేగా ఏడ్చాడు మీడియా ముందు అటువైపు ఒక ఇరవై మంది వరకు గల్లంతయారు ఏమయ్యారో తెలియదు కుటుంబం కుటుంబాలు పోతున్నాయి ఎక్కడ ఎక్కడికి పోతున్నారు ఇక్కడేమో చెరువు మధ్యలో విల్లాలు కడితే ఆ విల్లాలన్నీ మునిగిపోయాయి ఎవడు కట్టుకోమన్నాడు వెంచర్ వేసి నేను ఇష్టానుసారం వేసేస్తారా ఒకరోజు వస్తుందిగా ప్రకృతి విపత్తు సరే జరిగింది ఇలా బోలెడ్ అని అని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ నీకు సంబంధం లేని అడవుల గురించి మాట్లాడతావు మరి ఎవడు స్మగ్లింగ్ చేశాడో నీకు తెలియదు ఆ హీరోని చూసి ఆ స్మగ్లర్లందరూ వచ్చి మేమేనండి ఇలా పలానా హీరోని చూసి మేము ఇలా స్మగ్లింగ్ నేర్చుకున్నామని నీకు చెప్పినట్టుగా చెప్పేవు అక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడావు ప్రతి దాంట్లోనూ నేనున్నాను నేనున్నాను అని మాట్లాడావు పిఠాపురం ఎలక్షన్ టైంలోనే నీకు ఎక్కడ దోమ కొడితే వైరల్ ఫీవర్ వస్తుందేమో అని చెప్పేసి సాయంత్రం పడుకోవడానికి హైదరాబాద్ పారిపోయావు ప్రత్యేక ఫ్లైట్లో ప్రత్యేక హెలికాప్టర్లో అలాంటిది ఇన్ని వనరులు పడుతుంటే అమ్మో నేను ఎక్కడ మునిగిపోతాను అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నా వచ్చే హైదరాబాద్లో వేరీస్ పవన్ కళ్యాణ్ అండ్ సరే నీకు సంబంధించి నీ ఓజీ సినిమా వాళ్ళే వర్షాల కారణంగా ఇంతమంది అల్లాడిపోతుంటే మా స్టార్స్ని ఆనంద పెట్టేలాగా మేము పోస్టర్ రిలీజ్ చేయలేము మా ఫ్యాన్స్ని హ్యాపీ ఫీల్ అయ్యేలా నేను చేయలేము ఇది బాధాకరమైన విషయం అందుకే మేము అప్డేట్లు విరమించుకుంటున్నామని ఓజీ టీమే చెప్పింది వేరీస్ పవన్ కళ్యాణ్ వేరే పనుల్లో బిజీగా ఉన్నారేమో అంటే పవన్ కళ్యాణ్ వేరే పనులలో బిజీగా ఉంటే కరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్తో ఎక్కడికో వెళ్ళి బాలే ఈవెంట్కి రాకపోతే తప్పు అలా ఉంది పరిస్థితి బయటికి ఈయనేమో సరే పోని వర్షాల కారణంగా బిజీగానే ఉన్నాం బాలే ఈవెంట్కి రాలేదు నేను రాలేకపోతున్నాను ఇంత విషాదమైన సంఘటనల మధ్యలో నేను వచ్చి ఆ వేడుకలో నీతో కలిసి కూర్చొని ఇరగబడి పగలబడి నవ్వి నీకు శాలవాళ్ళు కప్పి మురిసిపోలేను నేను ఎందుకంటే నా రాష్ట్రం అల్లాడిపోతుంది ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఇది అందుకే నేను రాలేకపోతున్నా నన్ను క్షమించు అని ఆయన అన్నాడు మరి వేరీస్ పవన్ కళ్యాణ్ మిగతా మంత్రులందరూ పనిచేస్తున్నారు ప్రతిపక్ష నేతలు పనిచేస్తున్నారు అధికార పక్షం ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు సంబంధం లేని వాళ్ళు పనిచేస్తున్నారు ఆ ఊరోళ్ళు కూడా వాలంటీర్లుగా వచ్చి పాపం ఉద్యోగులందరూ సరే నువ్వు రావు రాకు నీ జన సైనికులకైనా చెప్పొచ్చు కదా వెళ్ళి కాపాడంట్రా బాబు ఏదో జరిగిపోతుంది ప్రపంచ కవరేజ్కే కవరేజ్ ఇచ్చేటువంటి పర్సనాలిటీలు వీళ్ళు వీళ్ళని కవరేజ్ చేయట్లేదు అంటే మాత్రం ఎలా వేరీస్ పవన్ కళ్యాణ్ దట్స్ ఆల్ అంతే ఇంక దాన్ని ఇంకా ముగిస్తే బెటర్ ఎందుకంటే నువ్వు లేని సమస్యలని సృష్టించి జనం మీద రుద్ది దానికోసం పోరాడడానికి వస్తావు నిజంగా కళ్ళ ముందు ఏదైనా సమస్య కనిపిస్తే అప్పుడక్కడ పారిపోతావు దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ ఆ వయసు ఏంటి ఈ వయసులో ఆయన మొన్న ఎలక్షన్లో పాదయాత్ర చేస్తూ అందరికీ అట్లా తిరుగుతుంటే పెద్ద ఆయన ఎందుకు ఇలా తిప్పుతున్నారు పార్టీ నేతలు పనిచేయవచ్చు కదా అనే రేంజ్లో ఉంది అయినా సరే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలా పడితే అలా దిగి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వచ్చాడు జై మొన్న జైలుకి పంపిన రెండు నెలలు ఉండి వచ్చాడు పాపం నువ్వు వెస్ట్రన్ కమౌంట్ అడిగినా ఇవ్వలేదంట చెప్పుకొచ్చాడు బయటకు వచ్చి అయినా రెండు నెలలు భరించాడు ఆ వయసులో ఇప్పుడు నీళ్ళల్లో దిగుతున్నాడు ఏమన్నా అయితే ఆయన షాల్వా గప్పు కోట్లో ఏమేం అదే షర్టు అదే ప్యాంటు అలాగే ఉన్నాడు కరాఖండిగా మనిషి నిఖర్సైన మనిషి చూసి నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళని అలాంటి ఆయన నువ్వు గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో నిన్ను అన్ని బూతులు తిట్టినా సరే ఓన్లే ప్రతిపక్షంలో ఉండి ఏదో మాట్లాడుంటాడు పిల్లోడు మంచోడే మనిషి అని చెప్పి పక్కన పట్టుకొని నీకు ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించి నిన్ను గెలిపించి నీకు కావాల్సిన మంత్రి పదవులు అన్నీ ఇప్పించి వాళ్ళ కొడుకు గుడి ఇవాళ బాలయ్య గుడి ఇవాళ నీకంత ప్రిఫరెన్స్ ఇచ్చి నేను ఈరోజు కూర్చోబెడితే ప్రజలను ఉద్ధరించు బాబు అని పెడితే వరదలు వస్తే పారిపోతావా ఇంకా రేపు సునామీ వస్తే ఇంకేడుంటావో మరి అది రావద్దని కోరుకుందాం దేవుడి దేవాలి నా నోటికి ఎందుకు ఈ మాట వచ్చిందో సునామీ సో ఇటు వచ్చేసింది బోర్డు అన్ని అంటే ఒకటి రెండు ఏంటి విజయవాడ మునిగిపోయింది మొత్తం అంతా మునిగిపోయింది కొండ ప్రాంతం అక్కడికి వాటర్ వచ్చేసాయి అన్ని ఇటు నెల్లూరులో పెన్న నది పొంగుతుంది అన్నీ వచ్చాయి ఒకటి రెండు అని ప్రదేశాలు అంటే మనకి మాట్లాడుకుంటున్నాం కానీ గోదావరి జిల్లాలు కూడా అలాగే ఉన్నాయి అన్ని అలాగే ఇట్లా ఉన్నప్పుడు అవును ఇన్ని ఉన్నప్పుడు కనీసం ఒక ట్వీట్ లేదా నువ్వు నిజంగా జన సైనికుడివే అయితే జన సైనికుడు సైనికులు అంటున్నారు కదా వెళ్ళి రె రెస్క్యూ ఆపరేషన్ చేయండి ఏది మన నోటా సినిమా విజయ్ దేవరకొండ కొత్త హీరో ఆయన చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు అక్కడ కూడా వరదలు వస్తే వాలంటీర్గా పిల్లలందరూ వీళ్ళు ఎలా కాపాడారు సినిమా అది ఆ సినిమా చూసాన్న నేర్చుకు చావాలి కదా వీళ్ళు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లో ఉన్నాడు అంటే కొట్లాడడానికి వెళ్తావే మళ్ళీ మనోడు కాదు పగోడని ఏ అని చెప్పేసి దానికి ఫస్ట్ ఉంటారు మళ్ళీ ఇప్పుడు చూడు వేరే స్పాండ్కి వెళ్ళాను